హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం లిటిల్ వ్లాగ్స్. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే, సో బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటని మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, చూద్దాం. ఫైనల్గా మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఈ రెస్టారెంట్ వచ్చేసి అవెన్యూ బార్ అండ్ కిచెన్. అదే అండి బార్ అండ్ రెస్టారెంట్. బయట వచ్చేసి ఇది పార్కింగ్ ఏరియా. వన్స్ ఎంటర్ అయిన తర్వాత టోటల్ రెస్టారెంట్ అయితే వ్యూ ఇదే. బట్ సూపర్ ఉందండి, చాలా బాగుంది. బట్ ఇది వచ్చేసి స్మోక్ ఏరియా, అక్కడ స్కిట్స్ని అలౌ చేయరన్నారు. సో మాకు బాబు ఉన్నాడు కాబట్టి మేము వేరే ప్లేస్ చూస్ చేసుకున్నాము. ఫైనల్గా మేము ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాము. స్టాటస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మా బాబుకి మా హస్బెండ్ పెడుతుంటే తిననని అన్నాడు. నేను ఆల్రెడీ ఇడ్లీ ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తెచ్చాను మా బాబుకి, అది ఆల్రెడీ తింటూ ఉన్నాడు. అంబియన్స్ విషయానికి వస్తే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. బట్ ఫుడ్ టేస్ట్ అలాగే ఉంది, వాళ్ళు వేసే బిల్ కూడా అలానే ఉంది. ఇక్కడ ఒక కాక్టైల్ అయితే ఆర్డర్ పెట్టాము. దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? గెస్ చేయండి, కామెంట్ చేయండి, నేను ఎండింగ్లో చెప్తాను. ఫైనల్గా మా హస్బెండ్ బర్త్డేకి వచ్చాం కాబట్టి బర్త్డే కోసం నేనైతే సర్ప్రైజ్గా కేక్ అయితే తీసుకొచ్చాను. మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు, అసలు అనుకోలేదు. ఊరికే వచ్చి తినేసి వెళ్ళిపోతాం అనుకున్నారు కానీ, బట్ ఇలా కేక్ ఆర్డర్ పెడతాము, కేక్ కట్ చేపిస్తామని అయితే అనుకోలేదు. ఫైనల్గా కేక్ కట్ చేపిచ్చేస్తున్నాము. మా వాడు క్యాండిల్ వెలిగించగానే ఉఫ్ ఉఫ్ అని అయితే ఊదేస్తూ ఉన్నాడు. కేక్ కట్ చేయడం అయితే అయిపోతుంది. యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళు మొహమాట పడి వీడియో అయితే వాళ్ళని తీయొద్దని చెప్పారు, అందుకే వాళ్ళని కవర్ చేయలేదు. మాకు అలవాటే కాబట్టి మేమైతే తీసుకుంటూ ఉన్నాము. వన్స్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫుడ్ ఆర్డర్ వచ్చేలోపు మనం ఒకసారి టోటల్ రెస్టారెంట్ వ్యూ అయితే చూసేద్దాము. ఇక్కడి బొమ్మ చూసారా, నాకైతే బాగా నచ్చింది. మేము పిక్స్ కూడా దిగేసాము. మేము వచ్చేసి బార్ అండ్ రెస్టారెంట్కి వచ్చాము. బట్ ఇది ఫ్యామిలీ ఏరియా. బయట అయితే డ్రింక్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఉంది, పైన ఉంది కింద ఉంది. బట్ వీటిలోనే కేటగిరీస్ ఉన్నాయి. మేము ఈ ప్లేస్లో ఉన్నాము. బయట నేను బయటకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అక్కడ మా వాడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనం తిన్న తర్వాత ఒకసారి ఇది ఎక్స్ప్లోర్ చేద్దాము. చెప్పు, ఇక్కడ 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 నేను మా బాబు అయితే తింటూ ఉన్నాము. మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి లైక్ పబ్లా ఉంది, అక్కడికి వెళ్ళారు. మ్యూజిక్ పెడుతూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తాగుతారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ ప్లేస్ ఇష్టపడతారు. సో కాసేపు వెళ్ళొస్తానని అయితే వెళ్ళారు. నేను మా బాబు అయితే ఆర్డర్ పెట్టిన ఫుడ్స్ అండ్ కేక్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఫైనల్గా మేము ఆర్డర్ పెట్టిన బిర్యానీ అయితే వచ్చేసింది. మేము చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం అనుకుంటే తిన్న తర్వాత ఎక్సలెంట్ ఉంది. నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా టేస్ట్ కూడా బాగుంది రెస్టారెంట్లోది అని. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి డ్రింకింగ్ అండ్ స్మోక్ చేసే అలవాటు ఉంటుంది కదా, సో అలా ఫ్యామిలీతో డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఫైనల్గా మేము ఫుడ్ తినడం అయిపోయింది, సోంపు కూడా వచ్చేసింది. నేనైతే ఫస్ట్ సోంపు అయితే టిష్యూలో వేసేసుకుంటాను. మీలో ఎవరు ఇలా చేస్తారో నాలాగా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఫైనల్గా చూస్తున్నారు కదా, ఎలా అంటే పబ్బులానే మనకి కావాల్సింది వాళ్ళు ఇస్తారు. ఎవరు ఏది తాగాలనుకుంటే అక్కడ తాగొచ్చు, బట్ బిల్లు కూడా అలానే వేస్తారు. మేమైతే తినడం అయిపోయింది, ఇంటికి వెళ్ళడానికి అయితే వచ్చేసాము బయటకి. ఇప్పుడు వ్యూ చూపించేస్తాను. రెస్టారెంట్ ఫుల్ వ్యూ అయితే చూసేయండి. Do I know back now? Leave your heart laying on the ground. Tell me who to kill it now. Tell me who to kill it now. Dangerous, do I know back now? Leave your heart laying on the ground. Tell me who to kill it now. Tell me who to kill it now. Dangerous, do I know back now? Leave your heart laying on the ground. Tell me who to kill it now. Hope ee video meeku nachindani anukuntunano. Video nachithe like, share and subscribe. Malli inkoka video tho malli kalusukundam. Antavarku bye.